మధ్యాహ్న భోజన పథకంలో విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూడాలని దొర్నాల ఎంపీడీఓ ప్రభాకర్ శర్మ అన్నారు. పెద్ద దొర్నాల మండలంలోని రామచంద్రకోట ఎంపీపీ పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని ఎంపీడీఓ ప్రభాకర్ శర్మ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న భోజనం ఎలా ఉందో పరిశీలించారు. మెను ప్రకారం భోజనం పెడుతున్నారా లేదా అనే విషయాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందించాలని, అవకతవకలు లేకుండా చూడాలని ఉపాధ్యాయులకు తెలిపారు. ఈ సందర్భంగా పాలు, గుడ్లు, చిక్కీలను పరిశీలించారు. అలాగే పలు రికార్డులను పరిశీలించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని, వేసవి నేపథ్యంలో నీటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థులకు బంగారు భవిష్యత్తు కల్పించేందుకు ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని ఈ సందర్భంగా ఎంపీడీఓ ప్రభాకర్ శర్మ తెలియజేశారు.